ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ప్రజలకు జరుగుతున్న మోసాలపై 90 న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో కొన్ని అక్రమాలు బయటపడ్డాయి. ఈ ఉదంతం అనంతపురంలో పట్టపగలి రేషన్ షాపులో జరిగింది. ప్రజలకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందించే సరుకును డీలర్లు పక్కదోవ పట్టించడం 90 న్యూస్ కంటపడింది. ఈ సందర్భంగా ఈ ఉదంతాన్ని డీఎస్ఓ దృష్టికి 90 న్యూస్ తీసుకెళ్లడం జరిగింది. అనంతపురం జిల్లాలో ప్రభుత్వం ప్రజలకిస్తున్న రేషన్ బియ్యాన్ని మరియు సరుకులను కొందరు అక్రమార్కులు వక్ర మార్గంలో బ్లాక్ మార్కెట్లోకి అక్రమ రవాణా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అయితే ఇదంతా ఎవరికి తెలియకుండా చేస్తున్నారు అంటే పప్పులో కాలేసినట్టే. ఇదంతా బాహటంగా అధికారులకు తెలిసే జరుగుతుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇదే విషయం పట్ల 90 న్యూస్ సోషల్ ఎక్స్పెరిమెంట్ గా రేషన్ షాపుల్లో జరుగుతున్నటువంటి మోసాలు తెలియజేయడానికి అనంతపురంలో షాప్ నెంబర్ 60, 64, 74, 80 షాపుల్లోకి వెళ్లి పరిశీలించగా అక్కడ జరుగుతున్న అక్రమాలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఇందులో ఒక షాప్ నెంబర్ 60లో లబ్ధిదారురాలు 20 కేజీల బియ్యాన్ని వేయించుకుని ఇంటికి వస్తుండగా ఆమె దగ్గర ఉన్న సంచిని తీసుకెళ్లి అక్కడే తూకం వేయగా 20 కేజీలకు గాను 19 కేజీల 200 గ్రాములున్నాయి. ఇదేమని ప్రశ్నించగా ఇలా చేస్తేనే గిట్టుబాటు అవుతుందని లేకపోతే నష్టం వాటిల్లుతుందని డీలర్ వెంకటేష్ తెలిపారు. అదేవిధంగా షాప్ నెంబర్ 64కు వెళ్లి అడగగా అక్కడ 25 కేజీల బియ్యానికి గాను 24 కేజీల 200 గ్రాములు ఉండడంతో లబ్ధిదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతటితో ఆగకుండా లబ్ధిదారులకు ఇవ్వవలసిన రసీదు కూడా ఇవ్వకుండా డీలర్ వద్దనే ఉంచుకున్నారు. ఆ రసీదును అడిగి ఇప్పించుకుని చూడగా లబ్ధిదారులు అందులో చక్కెర, కండిబేదలు, గోధుమ పిండి తీసుకున్నట్టుగా అసెన్లో నమోదు చేసి మొత్తం 88 రూపాయల బిల్లు అవ్వగా లబ్ధిదారుల నుంచి కేవలం బియ్యానికి గాను 25 రూపాయలు మాత్రమే తీసుకుని అన్నీ తీసుకున్నట్లుగా నమోదు చేశారు. ఇక మిగతా కండిబేదాలు, చక్కెర, గోధుమ పిండి ఇవ్వకున్నప్పటికీ ఇచ్చినట్టుగా నమోదు చేశారు కదా, మరి ఆ సరుకులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని అడగగా సమాధానం దాటవేశారు. ఇలా స్లిప్ తీసుకో, తీసుకోగలరా? స్లిప్స్ మీరు ఎవరికి ఇవ్వడం లేదా? ఇవన్నీ ఎట్లా మళ్ళీ ఇవన్నీ కొంతమంది ఇస్తే తీసుకుంటారు, కొంతమంది తీసుకుంటారు. మీరు ఇస్తేనే కదా తీసుకున్నది, ప్రతి ఒక్కరికి కదా ఇస్తాం. మీరు ఇస్తే కదా తీసుకున్నది అంటున్నాను. మీరు మీకు తీసుకోకుండా మొత్తం మీకు అన్ని ఇచ్చినట్టు వీళ్ళు బిల్ వేస్తున్నారు. పిండి, బ్యాలు, షుగర్ ఈ విషయమై పౌర సరఫరాల అధికారి దృష్టికి 90 న్యూస్ తీసుకువెళ్లి వివరణ కోరగా ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం లేదని, ఏమైనా ఫిర్యాదులు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఏమైనా ఫిర్యాదులు ఇవ్వాలని అనుకుంటే 800-830-1418 నెంబర్కి కాల్ చేసి తెలపాలని కోరారు. అదేవిధంగా ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరు ఎలాంటి మోసాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. అట్లాగే చక్కెర కానీ పెట్టదు, ఓన్లీ బియ్యం మాత్రం ఇస్తున్నారు. బియ్యం రసీదులు కూడా కార్డుదారులు ఇవ్వకుండా రసీదుల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి 3-4 రకాల ఐటమ్స్ బిల్లింగ్ చేస్తూ కార్డుదారులకు ఒక బియ్యం మాత్రమే ఇస్తూ డబ్బులు మాత్రం బియ్యానికి తీసుకుంటూ బిల్లుల్లో మాత్రం 3-4 సరుకులు వేసి ఒక బియ్యం మాత్రమే ఇచ్చి మిగతా సరుకులన్నీ బ్లాక్ మార్కెటింగ్ డైవర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ రావడం జరిగింది. ఆ షాపును మా ప్రత్యేక సిబ్బంది చేసి తనిఖీ చేయించి, అంటే వాళ్ళ కార్డుదారులకు ఆ సరుకులు వేశారా లేదా, ఆ కార్డుదారులకు మేము ఇచ్చినటువంటి ప్రభుత్వం అంటే గోడౌన్ నుంచి ఆ షాప్కు వెళ్ళినటువంటి ఐటమ్స్ ఏమేమి ఇచ్చారు, ఇచ్చిన వాటిని ఏమేమి ప్రజలకు వాళ్ళు పంపిణీ చేశారు, పంపిణీ చేస్తున్నారన్న దానిపైన ప్రత్యేకంగా విచారణ చేయించి ఆ కార్డు ఎఫ్ఈ షాపు చౌకటి ఫోర్ డీలర్లపై కూడా తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. కార్డుదారులు కూడా నేరుగా వాళ్ళకి ఆ షాప్లో ఏమేమి ఇస్తున్నారన్న దానికి మా నంబర్ కూడా అందరికీ ఆల్రెడీ పేపర్లో కూడా ఇచ్చినాము, ఏదైనా కంప్లైంట్స్ ఉంటే చేయమని చెప్పి ఇప్పుడు కూడా మరొకసారి నా నంబరు కంప్లైంట్ చేస్తున్నాము. 800-830-1418 మరొకసారి 800-830-1418 ఈ నంబర్కు కంప్లైంట్ చేస్తుందిగా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తూ
మీ ప్రాంతాల్లో కూడా మీ పరిధిలో ఉన్నటువంటి చౌకటి కోళ్ళు ఏమేమి ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు ఒకసారి మీరు సమగ్రంగా విచారించుకోండి. కందిపప్పు గోధుమపిండి మాత్రం అర్బన్లో ఒక నెల, రూరల్లో ఒక నెల ఇవ్వమని చెప్పి చెప్తున్నాము. అంటే మనకు రావాల్సినటువంటి కార్డుదారులకు 12 లక్షల కార్డులకు గాను మనకు వస్తున్నది 700 టన్నులు, అంటే దాదాపు సగం 6 లక్షల కార్డుల వరకు మనకు వస్తుంది. కాబట్టి వాటిని ఒక నెల అర్బన్లోను మరొక నెల రూరల్లో వేయమని చెప్పి తహసీల్దార్లకు కానీ అట్లాగే ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జీలకు కూడా ఆదేశం ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే పంపిణీ జరిగింది. వాళ్ళు ఏ టైం ఉంటే ఏ టైం వరకు స్టోర్ ఓపెన్ చేసి పెట్టాలి, తర్వాత వాళ్ళు మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట మాత్రం వేస్తున్నారు, వాటికి సంబంధించిన టైమింగ్ ఏమైనా ఉందా, వాటికి ఉన్నటువంటి వివరాలు? మామూలుగా చౌకండి చౌకటికు టైమింగ్స్ అయితే 8 నుంచి 12 ఉదయం, సాయంకాలం 4 నుంచి 8 ఒకటో తారీఖు నుంచి 15 తారీఖు వరకు షాప్ తెరవాల్సి ఉంటుంది. ఆ టైంలో వచ్చినటువంటి కార్డుదారులకు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సరుకులు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నట్టుగా అందరినీ కోరుతున్నాము. లేదంటే వాటి మీద తగ్గ చర్య తీసుకుంటామని కూడా తెలియదు. సార్, ప్రతి నెల మీరు ప్రెస్ నోట్ ద్వారా కానీ లేదంటే కేసీ గారు కానీ ప్రెస్ మీట్ ద్వారా కానీ చాలా విషయాలు, అంటే ఈ విధంగా బ్లాక్ మార్కెట్ను మోసం చేసినట్టయితే, బ్లాక్ మార్కెట్ తరలించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. బట్ అయినా కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుండడానికి ఏమంటారు అసలు? పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావటం లేదు, రిటర్న్గా ఎవరు ఇవ్వట్లేదు, అది మెయిన్. పబ్లిక్ ప్రజలకు కాదు, మీకు మీడియాకే కాదు, ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అంతేగాని ఏదో నాకేం సంబంధం ఉంది చెప్పి ఎవరు పోతే అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఎక్కడో చోటు తప్పు జరుగుతా అని చెప్పి ఎవరో కార్డుదారుడు కానీ ఎవరో ఒకరు సమస్యను లేవదేయాలి. అంతేగాని నాకెందుకు లేవు, వాళ్ళ ప్రశ్నలు చూసుకుంటారు, అధికారులు చూసుకుంటారు, నా వరకు సమస్య తీరిపోయిందని అనుకుంటే కాదు, అందరికీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కంప్లైంట్ విత్ ఎవిడెన్స్తో సహా మీ దగ్గర పెట్టినప్పటికీ మీరు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీరు ఇవ్వండి, మేము తీసుకుంటాం. మాకు వస్తే రిటర్న్గా వస్తే మేము తీసుకుంటాం. ఏదైనా కానీ ఐడి ఒక ప్రూఫ్ కానీ ఏదైనా కానీ ఇస్తే మేము తప్పనిసరిగా ఫలానా డిపో జరిగింది అనుకుంటే మేము తప్పకుండా తీసుకుంటాం.